శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల పరిధిలోని భైరాపురం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్త చెరువు మండల పరిధిలోని భైరాపురం గ్రామంలో తన ఇంటి పక్కన ఉన్న సొంత ఖాళీ స్థలంలో బండలు పాతుతుండగా ఇంటి పక్కన ఉన్న చెన్నరాజుపల్లి అలివేలమ్మ ఆమె అల్లుడు మంజు నానా దుర్భాషలాడి అడ్డుకున్నట్లు తెలిపారు వారికి మద్దతుగా ఓబులిరెడ్డి మరియు పాపిరెడ్డి వికలాంగుడను కూడా చూడకుండా పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలిపారు దీంతో వారికి భయపడి హిందూపురంలో బంధువుల ఇంటో తలదాచుకుంటున్నట్టు తెలిపారు ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మంజునాథ్ గారు మంజునాథ్ వచ్చి ఎందుకు బండలు బాదుతున్నాం అంటే లేదా మాకు సంబంధించిండేది ఇక్కడ మీరు నీళ్లు రాళ్ళు అన్ని గలీజు పడుతుంటే మేము శుభ్రపరచుకోవడానికి మాకు సంబంధించిన ప్లేస్లో మేము బండలు బాతుంటాం మా సరిహద్దు కానీ మేము మాట్లాడుతుంటే మేము వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ తరపున వచ్చి డి బోబుల్ రెడ్డి ఫైర్ కానిస్టేబుల్ అతను అతను పాపిరెడ్డి ఇద్దరూ వచ్చి ఆమె తరఫున వచ్చి నన్ను వికలాంగణానికి చూడుకోకుండా నాన్న మాటలు నన్ను దుర్భశలాడి నన్ను మానసికంగా కొట్టి ఇద్దరు ఫస్ట్ ఓపుల రెడ్డి తిట్టి కొట్టినాడు తర్వాత వచ్చి పాపురెడ్డి చెంపలు కొట్టినాడు పిడుగుద్దులు కొట్టినారు లోపలి పోతున్నా కానీ లోపలికి పోయినా కానీ విడుచుకోకుండా కొట్టినారు వీడియో వీడియో తీస్తుంటే సెల్లు కానీ పీక్కొని కొన్ని డిలీట్ చేశారు సో నేను ఇంకా ఈ విషయాన్ని పో పోలీస్ స్టేషన్ అసలు కేసుకి కేసు పెట్టపోతే రే నువ్వు గయినా రేకుంటాడా నువ్వు గీనా ఎస్పీ ఆఫీస్ కానీ సిఐకి కానీ ఎస్ఐ కానీ కంప్లైంట్ ఇచ్చకపోతే నువ్వు వచ్చే లోపల మిమ్మల్ని